ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాదుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఆదికాండము 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ప్రార్థన. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా పరిశుద్ధాత్మ తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు. మొదటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడి, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమను గురించి మాతో మాట్లాడినారు తండ్రి, వందనాలు. లేచి మా ఇళ్ళకు వెళ్ళే ముందు మరొకసారి మాతో మాట్లాడమని, మీ స్వరమును వినిపించి నీ ముఖ దర్శనము చేత మా హృదయాన్ని తృప్తిపరచమని. నాయన, నాతో నీ పిల్లలందరితోనూ మీరు నాయన దర్శించి మాట్లాడమని వేడుకుంటున్నాను. మా సహోదరి బుజ్జమ్మను మీరు ముట్టిన విధానము కొరకు వందనాలు. పూర్తి ఆరోగ్యం ఎడుగుద ఇచ్చేయండి. అయ్యా, బర్నబా చెప్పిన సాక్ష్యమును కూడా మీరు విన్నారు. అయ్యా, వారికి ఉన్న రోడ్డు సమస్యను మీరు తీర్చివేయండి. ప్రభా, మీరే కృప చూపించండి. సమస్త మహిమాగణత ప్రభావాలు మీరే పొందండి. నాయన, ఏసయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, నాయన చింతల్లి కావ్య ప్రభా తండ్రి, ఎగ్జామ్స్ రాయడానికి ఇంటర్మీడియట్ నాయన ప్రభా స్వామి పరిమిళ ప్రియ తండ్రి బిడ్డలు మా సంఘం నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయ్యా, మంచి టాపర్లుగా బిడ్డలు ఉండడానికి సహాయం ఇచ్చాను. అలాగే 10th క్లాస్ సిద్ధపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, కుమార్తె సుస్మితను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు ఉజ్వలమైన భవిష్యత్తు దయచేయండి. అలాగే తండ్రి నాయన, మిగిలిన అయ్యా ఎగ్జామ్స్ రాసి పిల్లలందరికీ కూడా నీ కాపుదల దయచేయమని భద్రతకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. మీరే సహాయించే కృప చూపించండి. స్తుతి రాజా, వందనాలు తండ్రి. రోగులుగా బలహీనులుగా ఉన్న వారిని ఇప్పుడే ముట్టి బాగు చేయండి. నీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకల అర్పణలు దశమ భాగములు మీరు అంగీకరించి నూరంతల ఫలము దయచేయండి. ఈ వారంలో ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్పంపులు పొందడానికి సహాయము చేయండి. మహిమా ఘనత ప్రభావములు మీరే పొందమని యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో ఇస్సాకును గూర్చి దేవుడు రాయించాడు. అతడు ఏమయ్యాడయ్యా అంటే గొప్పవాడయ్యాడంట. ఇస్సాకును గూర్చి రాయిస్తూ దేవుడు చెబుతున్న మాట 13వ వచనంలో, మిక్కిలి గొప్పవాడగు వరకు. మిక్కిలి గొప్పవాడు. ఆ దేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆయన ఒక పరవాసిగా పరదేశిగా ఉన్నాడు. పరదేశిగా ఉన్నటువంటి ఇస్సాకు ఆ దేశపు రాజు సహా తనతో స్నేహం చేయడానికి ఇష్టపడే అంత గొప్పవాడైపోయాడు. ఆ దేశపు అధికారుల ముందు, గనుల ముందు ఒక గనుడైన వ్యక్తిగా అతడు నిలవబడ్డాడు అంటే, దేవుడు అతన్ని గొప్పవానిగా అగునట్లుగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అది దేవుని ఆశీర్వాదం. కొంతమందికి పుట్టుకతోనే ఆస్తి, పుట్టుకతోనే అంతస్తు ఉన్నట్టు రాజకుటుంబంలో పుట్టినటువంటి వారు పుట్టుకతోనే వారు గనులుగా గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. అలాగే ఇస్సాకు కూడా పుట్టుకతోనే తన తండ్రి ఆస్తి అంతటికి వారసుడయ్యాడు. తనకు కలిగిన యావదాస్తిని ఇస్సాకుకు అబ్రహాం ఇచ్చాడు అని రాయబడింది.
అబ్రహాం కి ఇతర పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంతంత ఇవ్వాలో అంత ఇచ్చి వారిని దూరంగా పంపించేశాడు యావదాస్తికి ఇస్సాకు వారసుడయ్యాడు పుట్టుకతోనే ఆస్తివంతుడు అంతేకాదు ఆస్తిపరుడైనటువంటి ఇస్సాకు పుట్టుకతోనే ఆశీర్వాదానికి కూడా వారసుడు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము ఆశీర్వాదము దీవెన వీటన్నిటికీ పాత్రుడుగా ఎంచబడినవాడు ఇస్సాకు పుట్టుకతోనే ఆశీర్వాదం పుట్టుకతోనే ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా ఇస్సాకు మాత్రము దేవుని చేత మరలా దీవించబడ్డాడట ఎలా అంటే క్రమక్రమముగా అతడు అభివృద్ధి పొందుచు వచ్చాడు ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు ఆ కారణము చేత మిక్కిలి గొప్పవాడైపోయాడు ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఎవరిని ఆశీర్వదించినా ఒక రాత్రిలో కోటీశ్వరుని చేసేయుడు రాత్రికి రాత్రి తెల్లవారింది ఉదయానికి కోట్ల రూపాయలు ఆస్తులు ఏమండి ఒక భిక్షగాడు ఏమీ లేనివాడు భికారి పౌరాణిక సినిమాల్లో పాతకాలపు సినిమాల్లో ఉంటాయి వాడు ఇలా అని భూమి భూమి బుస్ అనగానే రెండు నిమిషాలు వాడు కోటీశ్వరుడు కార్లు లగ్జరీ లైఫ్ లేకపోతే ఒక కురూపిగా ఉన్నవాడు సురూపిగా మారిపోతాడు కురూపి అంటే అంధహీనుడు చూడడానికి అసహ్యంగా ఉంటాడు దేవత శాప విముక్తిని చేయగానే టక్మని వాడు అందగాడిగా తయారైపోతాడు అలా ఒక రాత్రిలో రాత్రిని ఒక నిమిషంలో దేవుడు ఎవరిని అభివృద్ధిలోనికి తీసుకుని రావడు అది ఆధ్యాత్మిక అభివృద్ధి అయినా భౌతికమైన అభివృద్ధి అయినా సరే నిదానంగా నిలకడగానే ఉంటుంది అభివృద్ధి అది దేవుడిచ్చేది నిలకడ మీద ఏ పని చేసినా ఏ పనిలోనైనా వ్యాపారంలోనైనా దేవుడిచ్చేటువంటి లాభం ఈజీ మనీ కాదండి దేవుడిచ్చేది కరెక్ట్గా ఒక లెక్క ప్రకారం క్రమ ప్రకారంగా దేవుడు వర్ధిల్లజేస్తాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతుంది నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండిపోవాలని తృప్తి పడిపోవద్దు ఏనాడు కూడా అది ఆత్మీయ జీవితమైనా భౌతిక జీవితమైనా సరే ఇంక చాలండి ఏ పాకో గూడో కొంప ఉంది ఇంక చాలండి ఇంక చాలండి ఏదో ప్రార్థన ఏదో భక్తి ఏదో చిన్న పాట నేర్చుకున్నాను ఏదో 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 అని ఆపేయొద్దు పులి స్టాప్ పెట్టొద్దు నువ్వు ఎంతగా ఆశపడాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంత దీవిస్తాడో అంతగా నేను దీవించబడాలని నువ్వు ఆశపడి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు అంతవరకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ గమనించండి నేను దీవించబడేటువంటి జాబితాలో ఉన్నవాణ్ణి నేను సియోను అని పిలువబడ్డాను ఇస్రాయేలుగా నేను ఎన్నిక చేయబడ్డాను అంటే నేను వారసత్వమునకు ఆశీర్వాదమునకు వారసుణ్ణి అని నీవు గుర్తించాలి నేను ఆశీర్వదించబడ్డానికి నేను పిలువబడ్డాను దీవెనకు నేను పాత్రుణ్ణి అన్నవాళ్ళు మీ చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి చెయ్యెత్తుంచండి ఒకసారి ఎవరి నుంచి మన్నాను నేను ఆశీర్వదించబడ్డానికి పాత్రుణ్ణి వారసత్వమున ఆశీర్వాదమునకు వారసుణ్ణి వారసులైన ఆశీర్వాదమునకు అబ్రహాము నీతికి వారసుడను అని పాడారు రాజుబాబాయ్ గారు స్తోత్రం నేను దీవించబడే జాబితాలో ఉన్నవాణ్ణి అని నమ్మిన వారు ప్రభుత్వ రోజు ప్రభువుని స్తుతించండి నేను దీవించబడిన వ్యక్తిని ఆశీర్వదించబడిన వ్యక్తిని దేవుడు నన్ను మిక్కిల్లి గొప్పవాడగు వరకు అంతకంతకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అది ఆధ్యాత్మికమైనా భౌతికమైనా సరే ఇప్పుడు డబ్బులు ఊరికనే రావంటాడు ఆయన అండి కిరణ్ గారు డబ్బులు ఊరికనే రావు
ఎవరాడిగారు నెత్తి మీద ఎందుకంటే మీకు ఎంట్రుకలు ఉండమంటే ఓసారి గుండు చేయించుకుంటే అందరూ బాగుందన్నారంట ఇదే కంఫర్ట్గా ఉందని అదే వదిలేసాడు ఇంకా అలాగైన డబ్బులు ఉరికినే రావు డబ్బులు ఉరికినే రావు అన్నాడు ఆయన ఏ ఎందుకు రాలేదంటే ఆయన ప్రయాస కూడా పడ్డాడు పుట్టినప్పటి నుంచి ఏం గోల్డెన్ స్పూన్ కాదు ఆయన పరిస్థితి ఏమండి చిన్నప్పటి నుంచి నాన్న కష్టాలు పడ్డాడు ఆయన ఆయన బయోగ్రఫీ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది తల్లుకున్న రెండు బంగారు గాజులతో మొదలుపెట్టాడంట వ్యాపారం ఇప్పుడు ఎంత విస్తరించిపోయిందో వ్యాపారం మన టీవీ యాంకర్ ఒకడు అడుగుతున్నాడు మీ బంగారు షాపులో దొంగతనం జరిగిందంట కదా చిన్న దొంగతనం జరిగింది అది ఒక 40 కేజీలు అంతా పట్టుకుపోయారు బంగారం ఆ చిన్న దొంగతనం సార్ మీకు ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపులకి మీరు వెళ్ళారంటే కనీసం ఓపెనింగ్ కూడా వెళ్ళదండి కొన్నాళ్ళకి ప్రతిరోజు ఇంట్లోకి వచ్చి లైవ్లో చూస్తాడండి అన్నీ ఎంత వర్ధిల్లాడో చూడండి దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహిస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఆర్థికంగా బలపడిన వాడైతే సమాజం అతను చెప్పిన దాని మీద విలువ ఉంచుతుంది గుర్తుంచుకుంటారు లెక్క చేస్తారు ప్రజలు లాజర్ 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 కాదు లాజర్ లాజర్ లాగే ఉండాలి లాజర్ కూడా ధనవంతుని రొమ్మున తలవాల్చినటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు దేవునికి స్తోత్రం అంటే అబ్రహాము ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు వెండి బంగారములు కలిగిన ధనవంతుడు పాస్టర్ గారు ప్రతిసారి ఇదే చెప్తున్నారు ఏంటండి దీవించబడుతున్నారంటే బుర్రకు ఎక్కే వరకు మీకు ఈ బుర్రలోకి ఎక్కి ఎంతవరకు రావాలంటే మీరు ఫిక్స్ అయిపోవాలి నేను మోడ్రన్ అబ్రహాం అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయే వరకు చెప్తూనే ఉంటాను నేను ఆధునిక ఇస్సాకు అప్పుడు ఇస్సాకు మిక్కిలు గొప్పవాడయ్యాడు ఇప్పుడు నేను గొప్పవాడిని అవుతాను ఎందుకు అది గొప్పవాడిని అవుతాను అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఎవరికి వచ్చింది ఇస్సాకు వచ్చింది మనం అందరం అబ్రహాము పిల్లలం అయ్యాము దేని ద్వారా విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలం అయ్యాము అంటే అబ్రహాముకి వచ్చిన బ్లెస్సింగ్ ఎవరి మీదకి వచ్చింది నా మీదకి వచ్చింది చెప్పండి అమ్మా ఎవరి మీదకి వచ్చింది నీ మీదకి వచ్చింది అనుకో ఎవరి మీదకి వచ్చింది ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చిందమ్మా నా మీదకి వచ్చింది నేను ఆశీర్వదింపబడిన వాడను నెత్తి మెసేజ్ వేసుకొని చెప్పండి రా చెప్పండి నేను ఆశీర్వదింపబడిన వాడను దేవుని నీతికి వారసుడను ఆశీర్వాదమునకు వారసుడను ఆమేన్ స్తోత్రం దీవించబడతారు ఖచ్చితంగా అయితే ఇస్సాకు ఆశీర్వదించబడడానికి అతను శుభ్రంగా కడుపులో సల్ల కదలకుండా పడుకోలేదు ఆయన పని చేశాడు అది మనం చేయాలి ఆదికాండం 26:12 ఇస్సాకు అతన్ని ఆశీర్వదించను గనుక అది అసలు గొప్పవాడు అవడానికి ఆశీర్వాదం ఆయన ఏం చేశాడట విత్తనం వేశాడు ప్రయత్నం చేశాడు దేవుడు ఊరికినే దీవించడమ్మా దీవించడానికి పూనుకున్న వాడిని పూనుకున్నటువంటి సందర్భంలో దేవుడు చూస్తాడు ఎవడు విత్తనాలు వేస్తున్నాడా అని అమ్మా ఊరికినే నాకు ఆనపకాయలు కావాలి బీరకాయలు కావాలి దొండకాయలు కావాలంటే రావు ముందు విత్తనాలు వేయాలి విత్తనం వేయాలి విత్తనం వేసి అంటే విత్తనం వేయడం అంటే ఒక ప్రయత్నం చేయడం అని అర్థం ప్రార్థన జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే ప్రార్థన అనే విత్తనమే వేయాలి అర్థమైందా ప్రార్థన జీవితంలో అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి శుభ్రంగా తినేసి ఊరి మీద తిరిగి అయితే ప్రార్థనలో నేను ప్రార్థనాపరుడిని అయిపోవాలి ప్రార్థనాపరుడు ఎలాగవుతావు బాబు ప్రార్థనాపరుడు కావాలంటే ప్రార్థించడం ద్వారానే అవుతావు ప్రార్థన అనే విత్తనం నువ్వు వెయ్యి ఆటోమేటిక్గా ప్రార్థనాపరుడు అనేటువంటి లిస్టులకు నువ్వు వెళ్ళి చేరుకుంటావు అండి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటే నువ్వు వ్యాపారం చేయి అది కూడా న్యాయమైన వ్యాపారం కల్తీ వ్యాపారం దొంగ వ్యాపారం చేయొద్దు మోసం చేసే వ్యాపారం చేయొద్దు
చాలా మంది ఎక్కడి నుంచో పొట్ట చేతి పట్టుకుని ఇక్కడికి వచ్చి బ్రతుకేలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. కాకినాడ లాంటి పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పెద్ద హోటల్స్ కాకుండా రోడ్డు పక్కన పెట్టుకుని హోటల్సే దందందంలో ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయిపోయింది కుమార్ ఆంటీ. ఏ సోషల్ మీడియాలో ఏ ఛానల్ చూసినా కుమార్ ఆంటీ, కుమార్ ఆంటీ, కుమార్ ఆంటీ. ఆవిడ అమ్మేది ఏంటి, స్థిరమైన హోటల్ లేదు రోడ్డు పక్కన, ఇంటికాడ వండుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఐటమ్స్ పెడుతుంది. దేవుడు ఆవిడకి ఇచ్చిన జ్ఞానం బట్టి ఆవిడ అలాగా అభివృద్ధిలోకి వెళ్తుంది. కాకినాడలో మొన్న ఒకసారి చూసాం పాస్టర్ గారు, నేను, అందరూ చదువుకున్న కుర్రల్లాగా ఉన్నారు, రోడ్డు పక్కన చిన్న హోటల్ పెట్టారు. ఓ పక్కన బాధ ఉంది, ఓ పక్కన సంతోషం కూడా అనిపించింది. అందులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడంట, ఒక అబ్బాయి ఎంబీఏ చదువుతున్నాడు. ఇడ్లీ దోశ బండి పెట్టారు, స్ట్రీట్ ఫుడ్ పొలమని ఎగబడి తింటూ ఉన్నారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎందుకయ్యా నువ్వు ఇలాంటి వ్యాపారం చేస్తున్నావు అంటే, నా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నా బుర్రంతా బాదుకుంటూ వచ్చేదానికంటే దీంట్లోనే ఎక్కువ డబ్బులు అవుతున్నాయని. దేవునికి స్తోత్రం. ఏదో ఒక వ్యాపారం విత్తనం నీ విత్తాలండి, నేను ధనవంతుని అయిపోతున్నాను, ధనవంతుని అయిపోతున్నాను, రేపటి నుంచి నేను అంటే ఏమో ఎవడో అంటే గుడ్డు పట్టుకుని వస్తున్నాడంట పగటికల్లు. ఈ గుడ్డు అట్టేసుకుని తింటే ఈ పూటకైపోద్ది. ఇదే కానీ నేను కోడి దగ్గర పొదిగిస్తే పిల్ల అవుతుంది, పిల్లను జాగ్రత్తగా పెంచితే మళ్ళీ గుడ్డు పెడుతుంది, ఒకటి కాదు చాలా గుడ్లు 10 గుడ్లు 10 గుడ్లు మరలా పొదిగిస్తే 10 పెట్టలు మళ్ళీ ఒక్కొక్కటి 10 చొప్పున ఇలా ఊహించుకుని బోల్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను హ్యాపీగా అని చేతిలో ఉన్న గుడ్డు వదిలేసాడు బాబు, చేతిలో గుడ్డు వదిలేసాడు. ఇప్పుడు ఎన్ని పిల్లలు అవుతాయి, పగట కళలు కంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. పగట కళలు పక్కన పెట్టి ఏదో ప్రయత్నం చెయ్యి, ఏదో ఒక ప్రయత్నం చెయ్యి, అది చిన్నదో పెద్దదో. కాకినాడలో ఒక ఆయన నాకు తెలుసు, టీ వ్యాపారం, పేరు చెప్తే బాగోదు, లైవ్లో కూడా ఉందిగా, టీ వ్యాపారం పెట్టాడు. మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, చక్కని పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు టీకున్న వాల్యూ ఎంత అంత కాదు, టీ టైం అని, టీ టైం. ఆ టీ మీద ఎన్నో పేర్లు వచ్చాయి ఇప్పుడు, మళ్ళీ టీ టైము, బ్యాడ్ టైము, గుడ్ టైము, టీ హౌసు, ఏమా మీటింగ్ పాయింట్ అంట, ఏదో ఒకటి దేవునికి ఇచ్చిన ప్రయత్నాన్ని బట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి, దేవుడు దీవిస్తాడు. ఆర్థిక దీవెనకు మూలధనం ఏంటో తెలుసా, నువ్వు చేసే ప్రతి వ్యాపారంలో నమ్మకంగా దేవునికి ఇచ్చే దశంభాగం దేవునికి ఇవి, అది విత్తనమే. ప్రార్థన అనే విత్తనం విత్తిన వాడు ఏమవుతాడు, ప్రార్థన పరుడు అవుతాడు. బైబిల్ నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి, వాక్యాన్ని బాగా ఎక్కువ నేను నేర్చుకోవాలంటే ఏ వాక్యం చదువు అంతు, వాక్యం చదువుతూ పో, విత్తనం విత్తు దేవుని సన్నిధిలో, బైబిల్ది మోకాళ్ళి చదవడం ప్రారంభించు. సెల్ ఫోన్లు పక్కన పెట్టి, సోది మాటలు పక్కన పెట్టి, చాటింగ్ అట, ఏటింగు చాటింగు. తెలుగు డిక్షనరీలో చూశాను, నాకు డౌట్ వచ్చి చాటింగ్ అంటే ఏంటని, సొల్లు కబుర్లు లేదా సోది మాటలను ఉంది అందులో, పసలేని మాటలు, దాని పేరు సోది. ఆ సోది పేరు ఏం పేరు, చాటింగ్. ఈ పనికిరాని చాటింగ్లు చేసుకుంటే నీకేం ఉండదు బాబు, ఏ మీటింగ్ ఉండదు నీ బ్రతుక్కి, ఆఖరికి ఈటింగ్ కూడా ఉండదు, నీకెవడో గ్రీటింగ్ చెప్పుకోడు కూడా ఉండడు. అందుకని ఏం చేస్తారంటే చాటింగ్లు మాని ముందు ఏదో ఒక విత్తనం ఎత్తండి, ఏదో ఒక పని చెయ్యండి, ఏదో ఒక వ్యాపారం చెయ్యండి. లాభసాటి వ్యాపారం నాకు అనుగ్రహించు ప్రభు అని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఒక ఆలోచన ఇస్తాడు. సార్ పాస్టర్గా మీరు అన్ని బాగానే చెప్తారు కానీ పెట్టుబడి పెడతాడండి, మీరు ఇస్తారా? నేను పెట్టుకోమనలేదు వ్యాపారం, దేవుడు పెట్టుకోమంటున్నాడు. దేవుని వాక్ ఇది, దేవునికి స్తోత్రం, ఆయనే ఇస్తాడు మీకు పెట్టుబడి.
ఆయన ఇస్తాడండి. చిన్నగానే మొదలుపెట్టు. ఒక వర్గం ఉంటారు వైశ్యాస్, ఏమి లేదు కొంచెం ఎంతపండు బెల్లం అమ్ముకున్నానో మళ్ళీ నిలబెడతాడు వ్యాపారాన్ని. 7 సార్లు పడిపోయినా సరే మళ్ళీ అక్కడే మొలుతాడు. మళ్ళీ మంచి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి వ్యాపారం లాస్ అయిందనుకోండి, వ్యాపారం కట్టిపెట్టేసి వెళ్ళి కూలి పనికి వెళ్ళడం, మళ్ళీ అక్కడే వ్యాపారం చేస్తాడు. చిన్న చిన్నగా మొదలు పెడతాడు, అంచెంచెలుగా వదిలిపోతాడు. మన వాళ్ళకి అంతా ఏం కాదు, వ్యాపారం అంటే ఒకరోజు వచ్చి ఇవ్వాలి, కోటీసుడు అయిపోవాలి. ఫాస్ట్ గారు లాగే కారు వచ్చేయాలి. సేవకు రాగానే కారు రాలేదమ్మా, కాలినడకని తిరిగాను, కడుపు ఆకలి తిరిగి ఆకలి అనేది ఏంటో తెలుసు నాకు. ఇవన్నీ భరిస్తేనే ఇక్కడ వరకు వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇతను విత్తండి, ఓపిక్గా ముందుకు సాగండి. దేవుడు క్రమక్రమంగా నిన్ను ఆశీర్వదిస్తాడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఎందుకంటే నేను ఆశీర్వాదమునకు వారసుడను, ఆశీర్వదింపబడినటువంటి వాడను అని ఎవరికి వారు గుర్తించండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి, దేవుడు దీవెన మీ మీదకి దిగొస్తుంది. తప్పకుండా మీరు అందరూ వరిదెల్లుతారు, నేను వరిదెల్లుతాను, మనమందరం వరిదెల్లుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు ముయ్యండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. షాలేం రాజా.